హాయ్ అండి అందరికీ. ఎవరైనా సరే, ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, సీఎం జగన్మోహన్ రెడ్డి మన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నని ఫాలో అవ్వాల్సిందే. అన్న పెట్టిన రూల్స్ని ఫస్ట్లో వ్యతిరేకించవచ్చు, కానీ తర్వాత దాని పర్యవసానం చూసిన తర్వాత అందరూ దాన్ని ఫాలో అవ్వక తప్పదు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు నేను వీడియో పెడతా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత కేసీఆర్ గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకి తన ఏం సమాధానం చెప్పాడంటే, ప్రభుత్వాన్ని తనంతా ఏంటి అనుభవం లేని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అది ఓన్లీ కమిటీ వేశారు, అదంతా జరగని పని, అదంతా ఎలాగ దానివల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల ఓన్లీ కమిటీని వేశారు, చూస్తాంగా మీరు మీరు ఎలాంటి క్వశ్చన్ వేస్తున్నారు, అసలు దానివల్ల ఉపయోగం ఉండదు, దానివల్ల అన్ని నష్టాలే వస్తాయన్నట్టు ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన ఇదే కేసీఆర్ గారు ఈరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అది ఆ రోజు వ్యతిరేకించిన కేసీఆర్ గారు ఈరోజు ఎలా విలీనం చేయాలనుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో లాభాలు వచ్చాయన్నమాట. ఏపీఎస్ఆర్టీసీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు నష్టాల్లోనే ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇప్పుడు లాభాలు నడుస్తుంది. దీని లాభాలు చూసిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఏం చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ, ఎందుకంటే కేసీఆర్ గారి నుంచి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ వ్యవస్థని అప్పుడు ఆ రోజు వ్యతిరేకించారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఏం లేదు, తీసుకున్న నిర్ణయం తప్పు అని వ్యతిరేకించిన కేసీఆర్ గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకన్నా తన కొడుకు వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మెచ్చుకొని ఆ నిర్ణయాన్ని తను ఫాలో అవుతున్నాడంటేనే ఈరోజు మనము ఒక గొప్పగా చెప్పుకోవాలి మన జగన్మోహన్ రెడ్డి అన్న గురించి. తను తీసుకున్న నిర్ణయాలు ఏదైనా సరే, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ, ఏదైనా సరే, ఏ వ్యవస్థ నాడు నేడు, తర్వాత విద్యా వ్యవస్థలో కానీ, ఆరోగ్యశ్రీ, ఏదైనా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వక తప్పదు. ఎవరైనా లేటుగా అయినా, ఈరోజు కాకపోయినా, 2 ఇయర్స్ కాకపోయినా, 5 ఇయర్స్ కాకపోయినా, తర్వాత అయినా మన జగన్మోహన్ రెడ్డి గారిని పాటించక తప్పదు. వాలంటీర్ వ్యవస్థను కూడా చూడండి, త్వరలో కేసీఆర్ తీసుకొస్తాడు. ఎందుకంటే దీని లాభాలు, దీని వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. తెలిసిన తర్వాత ఒక యువకుడైనా కూడా ధైర్యంగా ముందడుగేసి ఈరోజు ఫలితాలు, లాభాల రూపంలో అనుభవించేసరికి ప్రతి సీఎం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారన్నమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాలంటీర్ వ్యవస్థను కూడా ఆల్రెడీ ఒరిస్సాలో కానీ, కేరళ కానీ, వీళ్ళంతా కూడా తమిళనాడులో కానీ వ్యవస్థాపించాలా అంటే, వాలంటీర్ వ్యవస్థని మేము కూడా కొనసాగించాలని వాళ్ళు కూడా సీఎంలు ఆల్రెడీ మన ఏపీని కూడా సందర్శించిపోవడం కూడా జరిగింది. అలాంటి ఎంతోమంది సీఎంలు ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించిన తెలంగాణ విడిపోవడం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు మన ప్రభుత్వం మన రూల్స్ని పాటిస్తుందంటే గొప్పగానే చెప్పుకోవాలి. ఇందులో మొహమాటం ఏం లేదు. కేసీఆర్ గారికి నిజంగా కేసీఆర్ గారికి ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఆర్టీసీ ఎంత నష్టాలు, ఎప్పటి నుంచే కాదు ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా నష్టాలు నడుస్తున్న వాటిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టుదలతో ఆ రోజు ధైర్యంగా 50,000 కుటుంబాలు, దగ్గర 50,000 కుటుంబాలను ఆర్టీసీ వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని ఈరోజు ప్రభుత్వంలో కలపడం వల్ల ఈరోజు వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించినట్టయింది. ఆర్టీసీని లాభాల్లో కూడా తీసుకొచ్చారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ఫాలో అవ్వక తప్పదు. ఆయన ఆర్టీసీని గవర్నమెంట్ కల్పనే ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు పిచ్చి పనికిమాలిన రాజకీయ పార్టీలు, తలకాయ మార్చిపోయినోడు, నెత్తి మార్చిపోయినోడు, వీళ్ళు అనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా. 100% అసంభవం
గవర్నమెంట్ లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నత కాలంలో జరిగేది కాదు. చూద్దాంగా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు, అది ఏ మన కూడా జరగలే, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకు ఏదో చెప్తారట కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నా, నీకు అర్థమైతే లేదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నాను, మంది చెప్తే ఫుల్ మైకులనే చెప్పాడు దానికి రాసుకోవడం. ఏం చేసిన కమిటీ చేసిన ఆర్డర్ తీసారు, కమిటీ చేసిండ్రు, ఏమైతే దేవుని కేరకైపోయారు.